ఇక కాసేపట్లో నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకోబోతున్నారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ వివరాలను మీడియాకు వివరించే అవకాశం కూడా ఉంది. ఒక్కొక్కరికి 100 కోట్ల ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, మరి కాసేపట్లో నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కి చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందే అవకాశం ఉంది? అమిత్ షా తో కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇందాక కనిపిస్తోంది. అసలు ఏంటి పూర్తి వివరాలు, ఏ విధంగా ఉన్నాయి? పక్క పథకం ప్రకారమే ఈ ట్రాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ స్వామీజీలు అలానే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లోని ఒక ఫామ్ హౌస్ లో వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. దాదాపుగా వీళ్ళ మధ్య ఒక 2:30 గంటల పాటు ఈ చర్చలు, సంప్రదింపులు అన్ని కూడా జరిగాయి, బేరసారాలు అన్ని కూడా జరిగాయి. సో దీంట్లో కనుక చూస్తే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే సతీష్ శర్మ, సో ఈయన ఫరీదాబాద్ హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రీస్ట్, అలానే ఈ సింహ యాజీ అనేటువంటి ఒక స్వామీజీ, ఆయన తిరుపతికి సంబంధించినటువంటి స్వామీజీ, ఆయన ఒక పీఠాధిపతి కూడా, శ్రీమంత రాజ పీఠం తిరుపతికి సంబంధించినటువంటి ఒక పీఠాధిపతి ఈ డి సింహయాజీ స్వామి. సో ఈయన పైలట్ రోహిత్ రెడ్డికి ఈయన గురువు కూడా, ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకుంటాడు. అలానే నందకుమార్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక హోటల్ నడుపుతున్నటువంటి ఒక వ్యాపారి. సో ఈ ముగ్గురు కూడా ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. ఈ 4 ఎమ్మెల్యేలను అజీజ్ నగర్ లో ఒక ఫామ్ హౌస్ రావాల్సిందిగా వాళ్ళంతా కూడా కోరారు. సో ఈ 4 ఎమ్మెల్యేలు, ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య దాదాపుగా 2:30 గంటల పాటు ఆ ఫామ్ హౌస్ లో చర్చలు కూడా జరిగాయి. సో ఈ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే, గుగల బాలరాజు గాని, వీరం హర్షవర్ధన్ రెడ్డి గాని, అలానే పైలట్ రోహిత్ రెడ్డి గాని, రేగా కాంతారావు గాని, ఈ 4 బీజేపీలో చేరాల్సిందిగా వాళ్ళంతా కూడా ఒత్తిడి పెట్టారు. అలానే బీజేపీలో చేరితే వీళ్ళకు ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయల డబ్బును ఇచ్చేందుకు డీల్ కూడా కుదిరినట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు ఈ 4 బీజేపీ అగ్రనేత, అలానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడించే ప్రయత్నం ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఈ డీల్ కుదిర్చే ప్రయత్నం చేశారో ఈ 3 వ్యక్తులు కూడా చేసినట్టుగా చెప్తున్నారు. సో దీంట్లో అమిత్ షా ఫోన్ లైన్ లోకి రాకపోవడంతో ఆయన దగ్గర ఉండేటువంటి అనుచరుడు, సో ఈ 3 వ్యక్తులు అలానే ఈ 4 ఎమ్మెల్యేలతో దాదాపుగా గంటకు పైగా మాట్లాడినట్టుగా చెప్తున్నారు. అలానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు చాలా ముందు నుంచే సీక్రెట్ గా ఒక స్పై కెమెరాలు పెట్టి ఇదంతా కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మనం గతంలో చూసాం, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యేని ఇటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను చికెన్ తన్ని, ఇటు కాంగ్రెస్ పార్టీ అప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏ విధంగా అయితే పట్టుబడ్డాడు, సేమ్ అదే తరహా ఆపరేషన్ ఇక్కడ కూడా ఇటు వర్కౌట్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. సో ముందుగానే పథకం ప్రకారమే పోలీసులంతా కూడా ఈ ఫామ్ హౌస్ కు రావడం, ఈ ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలను అమర్చడం, అలానే ఈ 4 ఎమ్మెల్యేలు ఇక్కడ రావడం, అలానే 3 ఎవరైతే ఈ డబ్బులు ఇవ్వడించేందుకు వచ్చారో ఆ వ్యక్తులంతా కూడా అక్కడ చేరడం, వీళ్ళంతా కూడా 2:30 గంటల పాటు డిస్కషన్ చేయడం, ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు పకడ్బందీగా రికార్డ్ చేశారు. సో బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో కూడా ఈ 3 ఈ వ్యక్తులు, ఈ 4 ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడం అంతా కూడా ఒక పక్క ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసే విధంగా పర్ఫెక్ట్ ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా తతంగమంతా జరిగింది. సో ఎటకెలకు ఫినిష్ చివరిలో పోలీసులంతా కూడా వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగదును సీజ్ చేయడం, ఈ 3 అదుపులోకి తీసుకోవడం అంతా కూడా జరిగింది. సో మొత్తం మీద ఇది ఒక పథకం ప్రకారమే గడిచిన కొన్ని రోజులుగా ఇటు ఈ 3 వ్యక్తులతో ఇటు ఈ 4 ఎమ్మెల్యేలు మాట్లాడింది అంతా కూడా పథకం ప్రకారమే జరిగింది. సో మునుగోడు ఉప ఎన్నిక ఈ నెల 3 జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇవాళ ఈ వ్యవహారాన్ని అంతా కూడా బ్లాస్ట్ చేయాలని చెప్పిన ముహూర్తం పెట్టారు. సో దానిలో భాగంగానే పథకం ప్రకారం ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. సో ఇప్పుడు పోలీసులు ఒక పకడ్బందీగా ఎవిడెన్స్ అన్నిటి కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. సో ఈ 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రగతి భవన్ చేరుకున్నారు. కేసీఆర్ తో కూడా వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. సో ఈ వ్యవహారం జరిగినటువంటి సదంగాన్ని అంతా కూడా కేసీఆర్ కి వివరిస్తున్నారు. కాసేపట్లో ఈ 4 ఎమ్మెల్యేలు సో ఎలా వీళ్ళని ప్రలోభ పెట్టారు, ఎంత ఆఫర్ చేశారు, ఎవరెవరు మాట్లాడారు, అసలు అక్కడ ఏం జరిగింది, గడిచిన 3-4 నెలలుగా అసలు ఎట్లాంటి చర్చలు, సంప్రదింపులు, ప్రలోభాలు జరుగుతున్నాయి అనేటువంటి అన్ని విషయాలను కూడా కాసేపట్లో మీడియా ముందర ఈ 4 ఎమ్మెల్యేలు మాట్లాడబోతున్నారు. సో ఒకసారి కనుక మనం చూస్తే ఒక 1 వారం రోజుల క్రితం కనుక చూస్తే బీజేపీ నేతలు ముఖ్యంగా రఘునందన్ రావు పదే చెప్పారు తమతో 4 ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. సో ఆయన కూడా పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పేశారు. సో మరోవైపు ఇటు బీజేపీ రాష్ట్ర
సభ్యుడు కిషన్ లక్ష్మణ్ కూడా తమతో కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, మునుగోడు తర్వాత మరో ఉప ఎన్నిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పగానే చెప్పారు. సో ఈ వ్యవహారం అంతా కూడా చూస్తే మునుగోడు ఉప ఎన్నిక ముందర ఒక భారీ చేరికలకు బీజేపీ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని టీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేసీఆర్ దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ జరిగినటువంటి వ్యవహారాన్ని కనుక చూస్తే మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారంటే సో ఏ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినాయో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద కాసేపట్లో ఈ ఎమ్మెల్యేలు మీడియాను అడ్రస్ చేసిన తర్వాత మనకు పూర్తి వివరాలు అన్ని కూడా తెలిసే అవకాశం ఉంది. రైట్ నవీన్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.